ఉన్నారా? మీరందరూ ఇంట్లో కూర్చొని కూర్చొని మీకు బోర్ కొడుతుందా? అయితే మనందరము ఒక మంచి పని చేద్దాము, లేచి నించొని నాట్యం చేద్దాము. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము, మరి దేవుడితో మాట్లాడాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదివారం కుడికలోకి మీకు స్వాగతం. ఇప్పుడు ప్రార్థనాంశము, సువార్త ప్రతి బిడ్డకు ఉచితంగా చేరాలని మేము ప్రార్థిస్తున్నాం, మరియు అందరూ అప్పుల పాలవుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తతో ప్రతి ఒక్కరూ ఆత్మలో ప్రవేశిస్తారు. ఆమేన్. మనం ఇప్పుడు భాషల్లో మాట్లాడుకుందాం. ఒరే ఉషకరీ కమాన్ చరకబో షిం
నడకవా స్వా ఓ రికి మాంచలక బహుశ నడకవా ఓ రికి మాంచలక విషయం నడకవా స్వా ఓ రవశక లలిత మాంచలక బహుశ నడకవా ఓ రికే మాంచలక బహుశీం నడకవా స్వా ఓ రికి మాంచలక బహుశీం నడకవా స్వా ఓ రికే మాంచలక బహుశీం నడకవా ఓ రికి మాంచలక బహుశీం నడకవా స్వా ఓ రికి మాంచలక బహుశీం నడకవా ఓ రికి మాంచలక బహుశీం నడకవా స్వా పరవశక లలిత మాంచలక బహుశీం నడకవా ఓ రికి మాంచలక బహుశీం నడకవా ఓ రికి మాంచలక బహుశీం నడకవా స్వా ಅವರಿಗೆ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕವ ಅವರಿಗೆ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕವ ಅವರಿಗೆ ವಿಷಕರ ಲಿತ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕವ ಅವರಿಗೆ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕವ ಅವರಿಗೆ ವಿಷಕರ ಲಿತ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕವ ಅವರಿಗೆ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕವ ಅವರಿಗೆ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕವ ಅವರಿಗೆ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕವ ಅವರಿಗೆ ವಿಷಕರ ಲಿತ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕವ ಅವರಿಗೆ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕವ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾಸ್ಕ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾಸ್ಕ ಒರೆ ವಿಷಕರ ಲಿತ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾಸ್ಕ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾಸ್ಕ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾಸ್ಕ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾ ಒರೆ ವಿಷಕರ ಲಿತ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾಸ್ಕ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾಸ್ಕ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾಸ್ಕ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾಸ್ಕ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾ ಒರೆಕಿ ಮಾಂಚಲಕ ಭವಿಷ್ಯ ನಡುಕ ಬಾಸ್ಕ ಏಸ್ ನಾಮಂದಿ ನಾಮ ತಂಜು Amen. Praise the Lord. Hallelujah. Dhanyavadam. Ee roju manamu sangeetika bhashalo paadu nechuntamu. Hurray! Mari modalu pedudama. I fix my eyes on Jesus, looking ahead into my future. When I look, I think of what I want to see with the eyes of my spirit. I can see my future is bright. I can see my life is glorious. Nothing is impossible for me because I keep my eyes on Jesus. What do you see through your vision goggles? I see that my future is bright. With my vision goggles, I see the things I can achieve. Ooh, that's amazing! If you can see it and imagine it, you can create it and have it. I fix my eyes on Jesus, looking ahead into my future. I saw with the eyes of my spirit. Now it's my reality. I can see my future is bright. I can see my life is glorious. Nothing is impossible for me because I keep my eyes on Jesus. ఇప్పుడు రాప్సడీ సమయము. మీ జీవితం ఒక ఇల్లు కాబట్టి ఇప్పుడు సహోదరులారా, నేను మిమ్మల్ని దేవునికి మరియు ఆయన కృపతో కూడిన వాక్యాన్ని మిమ్మల్ని అభినందిస్తున్నాను. అది మిమ్మల్ని నిర్మించగలదు మరియు పవిత్రపరచబడదు. వారందరిలో మీకు వారసత్వాన్ని ఇస్తుంది. అపొస్తల కార్యము 20:32. మీరు ఎప్పుడైనా నిర్మాణ సైట్ కి వెళ్ళి ఉంటే మీరు గమనించేది ఏమిటంటే నిర్మాణాన్ని నిర్మించడంలో ఉపయోగించే అంశాలు ఉన్నాయి.
వస్తువులను నిర్మల వస్తువులు అంటారు. ఇంటి బలం మరియు మన ఇల్లు దాన్ని నిర్మించడానికి ఉపయోగించే పదార్థాలు నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. జీవితాలు నిర్మించడానికి దేవుని వాక్యం మాత్రమే మన్నించే పదార్థం. దేవుని బిడ్డగా మీ జీవితం నిర్ణయించబడ్డ ఇల్లు లాంటిది. ఇది మన్నికైన మరియు దృఢమైన జీవితాన్ని నిర్మించగల వాక్యం మాత్రమే. అధ్యాయం 25. కాబట్టి దేవుని వాక్యానికి అవధానం ఇవ్వండి. మీరు దానిని వినడం నుంచి స్వీకరించే సూచనల ప్రకారం పనిచేయండి, మరియు మీరు ఇప్పుడు మరి ఎల్లప్పుడూ మరి గొప్ప జీవితాన్ని గడపడం ఖాయం. గ్రంథ పఠనం 7:24-27. ఇలా చెప్పు, నా జీవితం వాక్యంపై నిర్మించబడింది, అందువల్ల నేను ఎల్లప్పుడూ విజయం, పురోగతి, శాంతి మరియు శ్రేయస్సు యొక్క జీవితాన్ని గడుపుతున్నాను. హల్లెలూయా. కూర్చొని కూర్చొని మీకు బోర్ కొడుతుందా? సరే, నించొని మనందరము నాట్యం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారు మీరందరూ? నేను విశ్వాసిస్తున్నాను మీరందరూ ఆశ్చర్యులై ఉన్నారని. మరియు దేవుని యొక్క కృప ద్వారా మహిమ నుండి మహిమలోనికి ముందుకు వెళ్తున్నారని. ప్రైజ్ ద లార్డ్. మరియు మీరు ఎక్కడున్నా సరే, మీ దగ్గరలో ఎవరున్నా అవునా, వారికి హై ఫై చేయనండి, మీకు స్వాగతమని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను విశ్వాసిస్తున్నాను మీరందరూ చాలా ఉత్సాహితులై ఉన్నారని. ఈరోజు యొక్క సందేశం కొరకై మరి ఈరోజు కూడా మనం మాట్లాడబోతున్నాము సువార్త గురించి. సువార్త ఏమిటి? ఎలాగైతే నేను చివరిసారి చెప్పాను, సువార్త ప్రేమ మరియు శాంతి గల సమాచారము అని. సువార్త యొక్క అర్థము మంచి సువార్త. హల్లెలూయా. పాతకాలంలో ఏదైతే రాజ్యులు ఉండెనో, మనం వారిని పండితులని అనవచ్చు, ఎవరైతే యాజకులు ఉండెనో, వారు సంవత్సరంలో ఒక్కసారి మధ్యస్థుడు చేయడానికి తను వెళ్ళేవాడు. కానీ ఈ సమయంలో మనము డైరెక్ట్గా దేవునితో మాట్లాడగలము. మనకి ఏ ఒక మధ్యస్థుడి యొక్క అవసరత లేదు, ఎందుకంటే మనం దేవునితో పాటు శాంతంలో ఉన్నాము. మనం వారితో సహవాసులై ఉన్నాము. మరియు శాంతి లేకుండా సహవాసము జరగడము సాధ్యము కాదు. ఏదైతే సువార్త ఉన్నదో అది శాంతి గల సువార్త. ఇది ఒక విశేషము గల శాంతము. దేనైతే మనము రక్షణతో పాటు గ్రహిస్తామో
ప్రభు యేసు చెప్పారు వాక్యములో, నేను నా యొక్క శాంతమును నేను మీకు ఇస్తానని. మరి ఇక్కడైతే ఏదైతే పదము శాంతి అనేది ఉన్నదో, దాని యొక్క ఇబ్రాన్ యొక్క పదమును షాలోం. మరి షాలోం యొక్క అర్థం ఇదే శాంతత అని. ఒక ఏదైనా చెడుతనం నుండి లేకపోతే చెడుతనం నుండి ప్రజలు శాంతత కలిగి ఉన్నారు. లేదు, ఇది ఇలా కాదు. హల్లెలూయా. ఇక్కడ ఏదైతే శాంతి గురించి మాట్లాడుచున్నారో అదొక వేరే విధం గల శాంతత. ఎక్కడైతే మనము విశ్రామంలో ఉన్నామో మరియు సమృద్ధిలో ఉన్నామో, హల్లెలూయా, ఇది ఒక వేరే విధం గల శాంతత. లాగైతే నేను అన్నాను, ఇది ఒక విధంగా శాంతత, ఎక్కడైతే ఏమి వినబడడం లేదు, ఏమి అవడం లేదు. లేదు, ఇలాంటిది కాదు. ఇది ఒక ఇలాంటి శాంతత గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడైతే మనం సంపూర్ణంగా విశ్రామం మరియు సమృద్ధిలో నడుస్తున్నాము, మరి ఇదే ఆ శాంతత. ఇందులో అయితే ప్రభు యేసు నడుస్తుండెను, మరియు తను ఈ భూమిపై నుండెను. ప్రభు యేసు ఎల్లప్పుడూ ఇదే యొక్క శాంతి మరియు విశ్రామంలో ఉండెను. ప్రతి సమయం, ప్రతి చోట, ప్రతి పరిస్థితిలో మీరు ఎప్పుడైనా చూసారా ప్రభు యేసు సమస్యలో ఉన్నారని, ఆలోచనలో ఉన్నారని? లేదు, అని ఎల్లప్పుడూ విశ్రాంతి యొక్క స్థానంలో ఉండెను. ఇదే ఆ యొక్క విశ్రామము, శాంతి ఏదైతే ప్రభు యేసు మన కొరకు తీసుకుని వచ్చారో, మరి ఇది అది అందరి కొరకు అవైలబుల్గా ఉన్నది. ఎవరైతే తమ ప్రభు యేసుని తమ రక్షకుడు, తమ ఉద్ధారకర్తునిగా, తమ యొక్క ఫ్రెండుగా గ్రహించా. అవును కదా, ఇది ఎంత అద్భుతమైన మాట. యోహాను యొక్క 4వ అధ్యాయం మరియు 27వ వచనంలో చూడండి ఏం రాసిందో. నేను మీకు శాంతిని ఇస్తాను, మరియు నా యొక్క శాంతిని నేను మీకు కలగజేస్తాను. ఎలాగైతే ఈ విశ్వము మీకు ఇస్తుందో నేను మీకు అలాగివ్వను. మీ మనస్సు భయపడకుండా, మరియు ఎప్పుడు ఎవరికి భయపడకుండా. దీని యొక్క అర్థము, ఈ ప్రపంచం మనకు ఒక విధముగా శాంతినిస్తుంది, కానీ ప్రభు యేసు ఏదైతే మనకి శాంతతనిచ్చారో అది ఈ విశ్వం యొక్క శాంతి నుండి చాలా వేరుగా ఉంటుంది. ఈ విశ్వం యొక్క ఏదైనా వస్తువు కూడా మనకి నిత్యము గల శాంతిని కలుగజేయలేదు. క్రైస్తవుని యొక్క బయట ఇలాంటి ఏ ఒక్క వస్తువు లేదు. శాంతి మరియు ఆనందం విశ్రామం యొక్క స్థానంలో మిమ్మల్ని ఎల్లప్పుడూ ఉంచడానికి ఇలాంటి ఏ ఒక్క వస్తువు లేదు. హల్లెలూయా. ఏ ఒక్క వ్యక్తి అయితే, ఎవరైతే ప్రభు యేసుని గ్రహించలేదు, తను ఎప్పుడు కూడా అద్భుతమైన శాంతి సమృద్ధిని ఎప్పుడు అనుభవించలేరు, మరియు ఎవరికి ఇవ్వలేరు కూడా. ఇది వారి కొరకు సాధ్యమే కాదు, వారు ఇప్పుడు కూడా ప్రభు యేసుని తమ ప్రభు రూపంలో గ్రహించలేదని. ఎక్కడి దాకంటే మన కుటుంబ సభ్యులు కూడా తన నిత్యము శాంతి, ఆనందము, సంతోషము ఇవ్వలేరు. మీ యొక్క జీవనం పూర్తిగా మారిపోతుంది. క్రైస్తవుడు మీలో మీ యొక్క శాంత అని. ఇది ఒక చాలా ముఖ్యమైన విషయము, ఏదైతే మనకి సువార్త ద్వారా అర్థమవుతుందో. మనం ఒక ప్రకారం గల విశ్రామము మరియు సమృద్ధిలో తేబడ్డాము. హల్లెలూయా. క్రైస్తవుడు మీ యొక్క శాలోము, మరియు శాలోము ఒక అనుగ్రహం యొక్క స్థానం. ఎక్కడైతే జీవనము ఏ సంఘర్షం లేకుండా ఉంటుందో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును, ఇది ఆ శాంతత ప్రభు యేసు మన కొరకే తీసుకుని వచ్చారు. శాలోము ఒక జీవనం, ఎక్కడైతే ఎటువంటి సంఘర్షణ లేదో. ఎలాగైతే నేను మొదట్లో అన్నాను, ప్రభు యేసు క్రీస్తు ఈ భూమిపై నుండెను, తను ఇదే శాంతతలలో నడుస్తూ తను జీవిస్తుండెను. తను ఎప్పుడు కూడా ఏ ఒక్క సమయాన మరి ఎటువంటి స్థితిలో కూడా, యునో, మీరు చూస్తే గనక మీరు అవగాహన చేసుకుంటారు, అది సానిత్యము విశ్రామంలో తానుండెను. హల్లెలూయా. తన జీవనంలో మనం ఎప్పుడు సంఘర్షణ, సమస్య ఇవన్నీ చూడలేదు. ఒకవేళ ఉన్నా కానీ తను తన పైన విజయాన్ని పొందాడు. హల్లెలూయా. తను సంపూర్ణమైన నియంత్రణలో ఉండెను ప్రతి ఒక్క స్థితిలో. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆ విశ్రామము మరి శాంతి గల మాటలు సువార్త చేస్తుంది ఏదైతే ప్రభు యేసు తీసుకుని వచ్చాడో. ఇక్కడైతే మీరు నియంత్రణ కలిగి ఉన్నారు. విశ్రామములో ఎటువంటి సంఘర్షణ లేదు. మీకు తెలుసా ఎప్పుడేం చెయ్యాలో. ప్రైజ్ ది లార్డ్. మరి ఎప్పుడైతే మీరు అంటారో, ప్రభువు నీవే నా శాంతి అని, యెహోవా షాలోమ్, హల్లెలూయా అంటే మీరు అంటున్నారు ఆయన మీ శాంతి అని.
ఆయన మీ సురక్షత అని, ఆయన మీకు స్థరణ స్థానము అని. ప్రీజ్ ద లార్డ్. ప్రభువే ఏదైతే మనకేమిస్తారు, శాంతి, సమృద్ధి, పాటు. హల్లెలూయా. అవును కదా, ఇది ఎంత అద్భుతమైన మాట. ప్రీజ్ ద లార్డ్. అయితే ఈ ప్రపంచము శాంతతను ఎప్పుడు తెలుసుకొనలేదు, తను ఈ విశ్రాంతి మరియు సమృద్ధి గురించి కూడా ఎప్పుడు తెలుసుకోలేదు. ఎందుకంటే కేవలం ఇది ప్రభు యేసు వారికి మాత్రమే ఇచ్చారు, ఎవరైతే తనని తన ప్రభువు తన రక్షకుడిగా గ్రహించారు. ఇది ఒక విశేషము గల శాంతత. ఎక్కడైతే నేను మీకు చెప్పాను, ఎక్కడా కూడా ఎటువంటి సంఘర్షణ లేదు. ప్రభు మీ యొక్క శాంతి, మీ యొక్క సురక్ష, మీ యొక్క శరణస్థానము. హల్లెలూయా. ఇక్కడ ఏ విషయాన్ని చూసి కూడా సమస్య కలిగి ఉండవలసిన అవసరం లేదు. ఇది మీకు తెలుసు, దేవుడు మీ కొరకు అన్నీ చేసేసారని. ఓ హల్లెలూయా. మీ యొక్క జీవనం ఎల్లప్పుడూ ఒక ఆనందం, ఒక మహిమ, కేవలం ముందుకు వెళ్ళే ఒక జీవనం. దే ప్రైజ్ ద లార్డ్. ఇదే కారణంగా మనం వేరే వారికి ప్రభు యేసు గురించి చెప్పడం చాలా అవసరం. ఈ ప్రపంచము, ఈ విశ్వము ఈ శాంతి గురించి తెలుసుకోలేదు. వారికి ఈ శాంతత మరియు సమృద్ధి గురించి అన్నిటికంటే ఎక్కువ అవసరత వారికి ఉంది. ఎందుకంటే వారు వారి జీవనంలో ఎలాంటి స్థితుల్లో ఉన్నారంటే వారికి అక్కడ తెలియడం లేదు వారు ఏం చెయ్యాలని. అక్కడ వారు సమస్య కలిగి ఉన్నారు, చింత కలిగి ఉన్నారు, వారు సంఘర్షిస్తున్నారు, వారు శాంతిని వెతుకుతున్నారు. అది మరి కేవలం ప్రభు యేసులోనే ఉంది. ప్రైజ్ ద లార్డ్. మరి ఎప్పుడైతే మనం సువార్తతో పాటు వెళ్తామో, మనం వారికి ప్రభు యేసు గురించి చెబుతాము, వారి రక్షణ పొందేలాగా మనం చేస్తాము. మరి ఎప్పుడు వారైతే ప్రభు యేసుని గ్రహిస్తారో, వారు మరేదో ఒకటి చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే శాంతత తమంతట తామే వచ్చేస్తుంది. వారు ఆ శాంతి యొక్క స్థానంలోనికి వచ్చేస్తారు, విశ్రామము మరియు సమృద్ధి యొక్క స్థానం పైకి వచ్చేస్తారు. ఎంత ఇది అద్భుతమైనది. ఇందుకొరకై నూరు మూసుకోకుండా ఉండకండి. అందరికీ ప్రభు యేసు గురించి తెలియజేయడం చాలా అవసరము. నేను విశ్వాసిస్తున్నాను మీరు నోరు మూసుకుని ఉండరని, మీరు ప్రతి ఒక్కరికి చెబుతారని ప్రభు యేసు వారి కొరకు ఏం చేశారనేది. వారికి తమ యొక్క శాంతిని ఇచ్చారు. మరి ఏదైతే శాంతి ప్రభు యేసు తీసుకుని వచ్చారో, అది విశ్వము మనకి ఎప్పుడు కూడా ఎవరు ఇవ్వలేరు. అది మనకు మన కుటుంబ సభ్యులు కూడా మనకి ఎప్పుడు ఇవ్వలేరు. హల్లెలూయా. ఈ యొక్క శాంతి, ఈ విశ్వం యొక్క శాంతి కన్నా చాలా వేరు మరియు అద్భుతం గలది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే మీ మనసును తయారు చేసుకోండి. అవునా, మరి అర్థం చేసుకోండి, మీరు శాంతి మరియు సమృద్ధి యొక్క స్థానంలో ఉన్నారని. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మరియు నేను ఎల్లప్పుడూ చెబుతూ ఉంటాను, ప్రోగ్రామ్ యొక్క లింక్ని మీ ఫ్రెండ్స్తో పాటు తప్పకుండా షేర్ చేసుకోండి. దీన్ని మరొకసారి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా చూడండి. మరియు వచ్చే ఆదివారం మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై అండ్ గాడ్ బ్లెస్ యూ. మరి ఇప్పుడు ఇది సమయము అప్పుగోలుకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ఆదివారం కుడికలకి మీకు స్వాగతం. ఇప్పుడు అప్పుగోలు సమయము. నేను ప్రకాశవంతమైన కాంతిని. నేను నా కుటుంబానికి మరియు తరానికి ఒక ఆశీర్వాదం. నేను ప్రకాశిస్తున్నాను. నేను నా దివ్య వీధిలో నడుస్తున్నాను. నేను అనుకూలంగా ఉన్నాను. నేనెవరో నాకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. మీరు ఈ ప్రోగ్రామ్ ని మొట్టమొదటిసారి గనక చూస్తున్నట్లయితే, మరియు మీరు ఇప్పటి వరకు ప్రభు యేసుక్రీస్తును తమ ప్రభు రక్షకర్తగా మరియు తన ఫ్రెండ్గా గ్రహించలేనట్లయితే, ఇప్పుడు ఒక అవకాశం ఉంది. ఎక్కడైతే మీరు మాతో పాటు కలిసి ఈ ప్రార్థనను చేయవచ్చు మరియు ప్రభు యేసుని తమ ప్రభు తమ ఫ్రెండ్గా చేసుకునవచ్చు. మరియు మీరు ఎక్కడున్నా సరే మీ స్థానంలో నిలబడండి. మీ చేతులను పరలోక వైపుకు చూపు, మీ కళ్ళను మూసుకోండి. మరియు మీ హృదయంతో విశ్వాసించి నా వెనక అనడము చాలా అవసరం. అయితే మీరు రెడీగా ఉన్నారా అందరూ? అయితే నా వెనక అనండి. ప్రియమైన తండ్రి, నేను నా పూర్తి హృదయముతో యేసుక్రీస్తు సజీవ దేవుని కుమారునిలో విశ్వాసిస్తున్నాను. నేను విశ్వాసిస్తున్నాను యేసుక్రీస్తు నా ఆత్మను కాపాడడానికి
శిలువపైన మరణించ మరియు తండ్రి అతన్ని మూడవ రోజు చనిపోయిన దానిని జీవితుణ్ణి చేశాడు. ఈరోజు ఆయన జీవితుడై ఉన్నాడు. నేను ప్రభు యేసుక్రీస్తుని పిలుస్తున్నాను తమ జీవనానికి ప్రభువు మరియు స్వామి అవ్వడానికై. ధన్యవాదములు దేవుడా, నేను రక్షణ పొందా, నేను రక్షింపబడ్డాను. విశ్వాసము ద్వారా నేను నిత్య జీవనాన్ని గ్రహిస్తున్నాను. ఈరోజు నుండి నేను దేవుని యొక్క సంతానము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ మీరు మాతో పాటు కలిసి ప్రార్థన చేసినట్లే అయితే దేవుని యొక్క గొప్ప కుటుంబంలోనికి మీకు స్వాగతం. హల్లెలూయా. మరియు ఈ సమయం నేను మీ కొరకై ప్రార్థన చేస్తా. దేవుడా, నేను మీకు ధన్యవాదం ఇస్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి కొరకే, ప్రతి ఒక్క పిల్లల కొరకే ఎవరైతే తమ జీవనాన్ని మీకు ఇచ్చారు, ధన్యవాదం ఇస్తున్నాను దేవుడా. అంధకారం మరియు శైతానంది వీరి జీవితంపై ఎటువంటి అధికారము లేదు. యేసు వీరి జీవనానికి ప్రభు మరియు స్వామి. నేను వీరిని ఆశ్రయం చేస్తున్నాను మీ యొక్క ఆత్మ, మీ యొక్క వచనము, మీ యొక్క ఆశీర్వాదాల కొరకు. వాక్యం యొక్క లోతైన అవగాహన వీరి లోపలికి వచ్చుచున్నది. ధన్యవాదములు దేవుడా. ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక్కసారి మీ అందరికి దేవుని యొక్క గొప్ప కుటుంబంలోనికి మీకు స్వాగతం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయం ఎక్కడైతే మీరు మీ కానుకలు మరియు పార్ట్నర్షిప్ ఇవ్వవచ్చు. ఒకవేళ మీరు మమ్మల్ని సెంటర్స్తో వింటున్నట్లయితే, చూస్తున్నట్లయితే మీ యొక్క కానుకలను సెంటర్లో ఇవ్వండి. ఒకవేళ మీరు మమ్మల్ని ఇంట్లో నుంచి చూస్తున్నట్లయితే డీటెయిల్స్ స్క్రీన్ పైన ఉన్నవి. మీ తల్లిదండ్రులతో మాట్లాడి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా మీరు మీ కానుకలను పంపవచ్చు. నడవండి, మనము కానుకల కొరకు ప్రార్థన చేద్దాము. దేవుడా, నేను మీకు ధన్యవాదములు ఇస్తున్నాను ఈ కానుకలు ఇచ్చే అనుగ్రహం అవకాశం కొరకై. ఈ కానుకలు మీ ఆత్మ ద్వారా పరిశుద్ధమైనది మరియు మీ ఆత్మ కొరకై గ్రహించడానికి యోగ్యమైనది. ధన్యవాదములు ఇస్తున్నాను దేవుడా. ఎలాగైతే మేము దీన్ని ఇచ్చాము, ఇచ్చే మరియు పొందే యొక్క అనుగ్రహము మా జీవితంపై పెరుగుచున్నది. మా జీవనంలో ఏది తక్కువ, ఏది లేకుండా అనేది ఉండదు. ప్రజలు ఒత్తిడితో మెప్పించి మా యొక్క ఒళ్ళల్లో వేస్తున్నారు. మేము ఈ కానుకల పైన ఆశీస్సులను ఆహ్వానిస్తున్నాము. మేమంటున్నాము, ఈ కానుకలు పెరుగుచున్నవి, మల్టిప్లై అవుచున్నవి రాజ్యం యొక్క ప్రతి ఒక్క అవసరతను త్వరగా పూర్తి చేయడానికి. ధన్యవాదములు ఇస్తున్నాను దేవుడా. మరియు ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను విశ్వాసిస్తున్నాను మీ అందరికీ చాలా మజా వచ్చింది. మరి ఏదైతే మనం నేర్చుకున్నామో, ఈరోజు మనం నేర్చుకున్నాము సువార్త గురించి. మనము నోరు మూసుకొని ఉండకూడదు, మనము సువార్తను ప్రతి చోట వ్యాపింపజేయాలి. ఇది చాలా అవసరము. అయితే నోరు మూసుకొని ఉండకండి, అందరికీ తెలియజేయండి. మరి ఈ ప్రోగ్రామ్ యొక్క లింక్ని మీ ఫ్రెండ్స్తో పాటు తప్పకుండా షేర్ చేసుకోండి. నడవండి. ఈ సమయంలో మనం దేవునికి ధన్యవాదములు ఇద్దాము. మీరు ఎక్కడున్నా సరే మీ స్థానంలో నిలబడండి. చేతులను పరలోకం వైపుకు చూపి కన్నను మూసుకొని ప్రార్థన చేయండి. ధన్యవాదములు ఇస్తున్నాను దేవుడా, మీ ప్రేమ యొక్క గొప్పతనం, కృప, మీ వాక్యము కొరకే ధన్యవాదములు ఇస్తున్నాను దేవుడా. మేము మీ నామమును ఎత్తుకి లేపుతున్నాము. నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు, ప్రతి ఒక్క వ్యక్తి కొరకు, ప్రతి ఒక్క పిల్లల కొరకు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నారో, నేను అంటున్నాను మీ యొక్క వాక్యం వీరి లోపల పెరుగుచున్నది, ప్రబలమవుచున్నది. వాక్యం యొక్క లోతైన అవగాహన వీరి లోపల వచ్చుచున్నది. వీరు ఆశ్రితులు మరి ఒక ఆశీషులై ఉన్నారు ప్రభు. వీరు తమ జీవనం ద్వారా మీ యొక్క జ్ఞాన సుగంధాన్ని ప్రతి చోట తీసుకువెళ్తున్నారు. నేను ధన్యవాదం ఇస్తున్నాను. మీరు ప్రతి ఒక్క ప్రకారము గల చెడుతనం నుండి, చెడత్వం నుండి ఎల్లప్పుడూ సురక్షితులై ఉన్నారని. వీరు జ్ఞానవంతులు, ప్రతి ఒక్క పనులు ఛాంపియన్లై ఉన్నారు ప్రభు. నేను మీకు ధన్యవాదములు ఇస్తున్నాను. దైవిక స్వస్థత వీరిదే ప్రభు. ధన్యవాదములు. వీరి ఇళ్లలో శాంతత ఉంది, ఆనందం ఉంది, నిందత్వం ఉంది ప్రభు. ధన్యవాదములు. మరి ఇవన్నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము, ఆమేన్. నా వెనకనండి. పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, మరి పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనతో పాటు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రభు యేసుక్రీస్తు నామములో ఆమేన్. నిశ్చయముగా గొప్పతనం మరియు కరుణ ఎప్పటికీ నా యొక్క జీవనంలో నివసిస్తూ ఉంటుంది. ఇలాగైతే నేను ఎప్పటికై దేవుని యొక్క ఇంట్లో నివసిస్తూ ఉంటాను. ప్రభు యేసుక్రీస్తు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
వచ్చే ఆదివారం మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. Wow, I know you had so much of fun today. To enjoy, make sure you watch this with your friends again. Bye-bye. Subscribe to our channel, hit the bell icon, like, comment, and share. Thank you and God bless you.